బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు తుని మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ప్రజలను చైతన్యపరుస్తున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, కమిషనర్ ప్రసాదరాజు ఆదేశాల మేరకు తుని మున్సిపాలిటీలో డెంగ్యూ నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శేఖర్ పర్యవేక్షణలో శానిటేషన్ సిబ్బంది వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. పట్టణంలో ర్యాలీలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. కొబ్బరి బండాలు, పాత టైర్లు వంటి వాటిలో ఉన్న నీటి నిల్వల నుంచి ప్రమాదం పొంచి ఉందని ప్రజలకు వివరిస్తున్నారు. డెంగ్యూ వ్యాధి సోకిన తర్వాత వైద్యం చేయించుకునే కంటే వ్యాధి సోకకుండానే జాగ్రత్తలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బంది ప్రజలకు వివరిస్తున్నారు. ఈ వర్షాకాలంలో ప్రధానంగా జ్వరాలు వస్తాయమ్మా, ఎక్కువ జ్వరాలు. ఈ జ్వరాల్లో ప్రధానమైనది ఏంటంటే డెంగ్యూ వ్యాధి అనేటటువంటి జ్వరం ప్రాణాంతకమైనది. దీనివల్ల మనుషులకి చాలా హాని జరుగుతుంది. మనకేంటంటే ఈ జ్వరం వచ్చిన వాళ్ళు ప్లేట్లెట్స్ పడిపోతాయి. ఈ ప్లేట్లెట్స్ మనం వృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అనేక వేల రూపాయలు, అనేక లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఖర్చు పెట్టుకోకుండా మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే డెంగ్యూ వ్యాధి నివారణ గురించి మనం కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఇదేంటంటే ప్రధానంగా ఈ వ్యాధి మనం సోకకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధి సోకకుండా మనం ఏం చేయాలంటే ఈ వ్యాధి దేని ద్వారా వస్తుంది? దోమ ద్వారా వస్తుంది. ఈడిస్ అనేటటువంటి దోమ ద్వారా ఈ వ్యాధి మనకి ప్రాణాంతకం అవుతుంది అన్నమాట. ఈ దోమలను నివారించడానికి మనం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం పడుకునే ప్రదేశాలు మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అన్ని మన ఇంటి పరిశుభ్రత శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మనం వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలి. జూలై నెల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలి. అలాగే కాచి వడపోచిన నీరు, వేడి నీళ్లు, నీళ్లు వేడి చేసుకుని దాన్ని వడపోచి మన పిల్లలకి మనకి ఇచ్చుకోవాలి. ఎందుకంటే అలాగే ఇచ్చుకుంటే మనం 50% అనారోగ్యాన్ని పారదోలినట్టు అవుతుంది. అలాగే వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలి. రాత్రి సమయాల్లో మీ ఇంట్లో ఉండేటటువంటి పడుకునే ప్రదేశాల్లో దోమతెరలు వేసుకోవాలి. చిన్న ఖర్చు అంటే తక్కువ ఖర్చుతో మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఇప్పుడు వ్యాధి బారిన పడ్డాక మనం అనేక లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టే బదులు ఈ 1 సంవత్సరానికి గాను 500-1000 రూపాయలు మనం ఖర్చు పెట్టుకోగలిగితే ఒక దోమతెర ఒకటి కొనుక్కోవాలి. జస్ట్ కాయిల్స్ పెట్టుకోవాలి. అలాగే ఇంటి కిటికీలకి మెషలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధి విధానాలు పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది నీటి ద్వారా కూడా నీటిలోనే పెరుగుతుంది దోమ. నీటిలో అంటే మంచినీటిలో పెరుగుతుంది అమ్మ. ఈ మంచినీటిలో అనేటప్పటికి మనం తాగేసిన నీరని కాదు, మనం తాగుతున్న నీరని కాదు, మంచినీరు అనేటప్పటికి మనం ఇంట్లో వాడి నిల్వ ఉంచే దాంట్లో పెరుగుతుంది. ఇలాగ వేసవ కాలంలో మనం కొబ్బరి బొండాలు యూజ్ చేస్తాం, ఇది పక్కన పారేస్తాం, ఇందులో ఉండేటటువంటి నీటిలోనే ఈ దోమ పెరుగుతుంది. అలాగే ఫ్లవర్ వాజ్, మన దగ్గర ఫ్లవర్ వాజ్ ఉంది కదమ్మా, ఇది అందంగా ఉంటుంది అనేసి మనం దగ్గర ఒక 5-6 పెట్టుకుంటాం చుట్టూతాన్ని. ఇందులో ఉండేటటువంటి ఈ నీళ్లలోనే ఈ దోమ పెరుగుతుంది. అది మనకు తెలియదు, ఏదో చిన్న పురుగని అనుకుంటాం. కాకపోతే ఈ దోమ పెరిగి మనల్ని కొడుతుందండి. 8 రోజుల్లో 8 నుంచి 10 రోజుల్లో పెరిగిపోద్ది ఈ దోమ. అంటే మనం ఏంటంటే ఈ 8 నుంచి 10 రోజుల లోపల ఒక్కొక్కసారి ప్రతి శుక్రవారం నాడు డ్రై డే ఫ్రైడే కింద పాటించాలి. అలాగే అలాంటి ట్యూబులు టైర్లు శనికల పత్రం, అలా పక్కన శనికల పత్రం చూడమ్మా, అందులో అది మనం ఈ మధ్యకాలంలో మనకి ఏంటిది ఇవి వచ్చేసాయి, ఇది మిక్సీలు గ్రైండర్లు వచ్చేసాయి, అవి పక్కకు పోయాయి. అవి అలా పక్కకు పోతే దాన్ని మనం బయట పారేయం, అది అందంగా ఉంటుందని అందులో పెట్టుకుంటాం. ప్రతి శుక్రవారం దానికి ఏమో నీళ్లు రాసుకుని, పసుపు రాసుకుని పూజించుకుంటాం కదా, అది అలాగుతుంది. ఆ నీటిలోనే పెరుగుతుందమ్మా ఈ దోమ, ఈడిస్ అనేటటువంటి దోమ అందులోనే పెరుగుతుంది. అలా కాకుండా మనం ఈ నీటి నిల్వలో ప్రతి శుక్రవారం నాడు ప్రతి నీటిని బయట పారేసుకుని, మన టబ్లు ఉంటాయి, మన ఇలాంటి బేసిన్లు ఉంటాయి, అందులోంచి నీరు మనం బయట పారేసుకుని ప్రతి శుక్రవారం నాడు 1 గంట వీటిని ఆరబెట్టి మళ్ళీ ఎండ తగిలేక మళ్ళీ అందులో వాటర్ పోసుకోవాలి.